దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ టు జీసస్ యూత్ హోమ్ మినిస్ట్రీస్. మీ అందరికి కూడా జీసస్ యూత్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క యవనస్తుల పరిచర్య ద్వారా మీ అందరిని కూడా మరొకసారి ప్రభునామన మీ అందరిని కూడా శుభోద వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారు కదండి? మీరందరూ బాగున్నారు మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడు మహాకృప చేత దేవుడు ఇంతవరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుడు మనందరినీ కూడా ఆయన కృపచేత మనల్ని రక్షిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడంటే కేవలము నీ మీద నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రిదేవుని బిడ్డారు, ఇంకా నువ్వు రక్షణ పొందలేకుండా ఉన్నావేమో, ఇంకా నీ జీవితం మార్పు లేకుండా ఉందేమో, ఇంకా నీ బ్రతుకు మార్పు లేకుండా ఉందేమో, ఈరోజైనా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని వైపు నడుచుకో. దేవుని బిడ్డగా నువ్వు మారినట్లయితే దేవుడు నీ కొరకు ఎంతగానో సంతోషించబోచున్నాడు. ప్రిదేవుని బిడ్డారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న బిడ్డలందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తుంటున్నాను. ఇక ఏ ఆలోచన చేత, ఏ తలంపుల చేత మీరు చూస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మీతో హేళన అంత ప్రమాదమా అనే అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రిదేవుని బిడ్డారా, హేళన అంత ప్రమాదమా, ప్రిదేవుని బిడ్డారా, హేళన అంత ప్రమాదమా అనే యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనము, దేవుని యొక్క దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాం మనము, దేవుని సన్నిధికి వెళ్తున్న మనము అనేక సార్లు హేళన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఏంటి హేళన? హేళన అంటే ఏమిటి? హేళనలో అంత ప్రమాదం ఉందా? హేళన చేస్తే అంత భయంకరమైన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేద్దాం. నీవు నేను కూడా నశించిపోవటము మన ప్రభువుకి ఇష్టం లేదు. మన తండ్రికి ఇష్టం లేక మనల్ని రక్షించడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? హేళన చేస్తూ ఉంటున్నాం. అలానాడు యేసు ప్రభువారు మన కొరకు ఆయన రక్షించడానికి ఈ లోకానికి వస్తే అనేక మంది యేసు ప్రభువారిని హేళన చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈరోజు హేళన ఎంత ప్రమాదమో ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి లోతుగా ధ్యానించుకుందాం, వాక్యంలోకి వెళ్ళబోచుంటూ ఉన్నాం. ప్రిదేవుని బిడ్డలారా, రెండో రాజుల గ్రంథంలో నుంచి మన దగ్గర బైబిల్ ఉన్నట్లయితే రెండో రాజుల గ్రంథము 2:23-25 ఒకసారి చూద్దాం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై ఇద్దరు బాలులను చీల్చి వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిదేవుని బిడ్డలారా, రెండో రాజుల గ్రంథము 2:23-25 మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ ఒక సేవకుడిని ఎక్కిరిస్తూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ ఒక సేవకుడిని ఎక్కిరిస్తూ ఉన్నారు. ఏమని ఎక్కిరిస్తూ ఉన్నారో తెలుసా? బోడివాడని ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశము హేళన అంత ప్రమాదమా, ఒకసారి చూద్దాం. ఇక్కడ సేవకుని ఎక్కిరించినప్పుడు 42 మందిని ఏమొచ్చి తినియంట? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చీల్చి వేసిందంట. ఒకసారి ఆలోచించండి, ఏంటి హేళన? ఒక సేవకుణ్ణి బోడి తలకాయ అన్న అందుకు ఒక 42 మందిని ఏం చేసిందంట? ఎలుగుబంటు చీల్చి వేసింది. ఒకసారి ఆలోచించేద్దాం, ఏమైందండి? బోడి తలకాయ అన్నందుకు అంతమంది శిక్ష, అంత భయంకరమైన ప్రమాదము. ఎందుకని ఆ విధంగా జరిగింది? ఎందుకని ఆ విధంగా సేవకుడికి కోపం వచ్చింది అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినట్లయితే దైవ సేవకుడు అంటే ఆషామాషి కాదు, దైవ సేవకుడు దేవుడి ప్రేరేపణ చేత ఆయన ఏర్పరిచిన దైవజనుణ్ణి, నీ యొక్క సేవకుడిని నువ్వు దూషిస్తూ ఉన్నావేమో. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, నీ
మందిరంలో కానీ నీ యొక్క గ్రామంలో కానీ అనేకమైన సేవకులు కానీ నువ్వు దీక్షిస్తూ ఉన్నావేమో, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. హేళన ఎంతో ప్రమాదము. హేళన మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలీషియా అనే భక్తుడు ఎలీషియా అనే యొక్క ప్రవర్తని హేళన చేసినప్పుడు ఎలీషియా వారిని చూచి ఏం చేశాడంట, ఆయన కోపముతో దేవుని నామమున వారిని ఏం చేశాడంట, వారిని చేసినప్పుడు దేవుని నామమున వారిని యొక్క శపించినప్పుడు ఆ ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చివేసింది. దేవుని బిడ్డలారా, నీ సేవకుడి పట్ల నువ్వు గౌరవం కలిగి ఉంటున్నావా? నీ సేవకుడిని నువ్వు గౌరవిస్తూ ఉన్నావా? నీ సేవకుడిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం ఉంచున్న నీవు నేను కూడా ఒకసారి ఆలోచన చేయండి. నీ సేవకుడికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, నీ సేవకుడి నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ జీవితము నీ బ్రతుకు వ్యర్థమైపోతూ ఉంటుంది. కనిపించని నీ సేవకుడిని నువ్వు గౌరవించకపోతే కనిపించని దేవుడికి ఏ విధంగా గౌరవించగలవు? కనిపించే సేవకుడికి నువ్వు విలువ ఇవ్వకపోతే కనిపించని దేవుడికి ఏ విధంగా విలువ ఇవ్వగలుగుతూ ఉన్నావు? నీ సేవకుడు అంటే నీకు నిర్లక్ష్యంగా లేకుండా ఉన్నావేమో, నీ దేవుడు కూడా నిర్లక్ష్యం లేనట్టే. నీ సేవకుడి వైపు గౌరవంగా ఉంటే నీ దేవుడి పట్ల గౌరవంగా ఉన్నట్లే. నీ సేవకుడు సన్నిధిని నీ సేవకుని వికరిస్తూ ఉన్నావేమో, నీ సేవకుని అవమానిస్తూ ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ఏం చేసినాడు తెలుసా, బోడి తలకాయ అని చెప్పేసి ఆ యొక్క వారు అన్నప్పుడు వారి వెంటనే వారు 42 మందిని కూడా ఎలుగుబంటి వచ్చి చీల్చివేసింది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సాతాను అనేక మందిని నాశనము చేయాలని ఆశపడుతుంది. మనలో దూరి మన యొక్క ప్రేరేపణతో అనేక మందిని మనల్ని ఆ విధంగా హెచ్చరించి దేవుని సేవకుడిని ఆ విధంగా మనం వ్యతిరేకంగా మాట్లాడాలని సైతాన్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. అటు విధంగా మనం చేస్తూ ఉన్నామేమో. ఈ యొక్క ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సేవకుడిని కానీ, దేవుని యొక్క మందిరంలో కానీ, దేవుని యొక్క దేవుడి పైన నువ్వు వెక్కరిస్తూ ఉన్నావేమో, దేవుని నువ్వు హేళన చేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి వాటిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఒప్పుకో, దేవుని సన్నిధిలోని పాపములు ఒప్పుకో. ఎందుకనంటే ఎలీషియా దైవజనుడిని ఆ యొక్క వారు ఆ యొక్క 42 మందిని దేవుడు అక్కడ చీల్చివేసుకున్నాడు. ఎందుకో తెలుసా, కేవలము బోడి తలకాయని ఎక్కిరించినందుకు ఎలీషియాకి కోపం వచ్చి వెంటనే వారిని శపించున్నాడు. ఈరోజు నీ సేవకుడిని నువ్వు గౌరవించుతున్నావా? నీ సేవకుడిని నువ్వు ఎక్కిరిస్తూ ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని బిడ్డరా, నీ సేవకుడి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. మనం చూద్దాం. ఎందుకంటే యవనస్తులు గ్రహింపలేని వారుగా ఉంచి ఉన్నారు. ఇక్కడ ఎంతమంది 42 మంది కూడా ఎవరో ఇక్కడ ఎక్కిరిచిందో తెలుసా, బైబిల్ గ్రంథంలో బాలురు అంటుంది. అంటే పూర్వకాలంలో బాలురుని 17-18 సంవత్సరాల వారిని బాలురు అనేవారు. ఈ రోజుల్లో మనం ఏమంటున్నాం వారిని, మనం ఏమంటున్నాం అంటే యవనస్తులు అంటూ ఉన్నాం. అయితే ఒకసారి మనం చూద్దాం, ఆదికాండము 37:2 మనకు కనబడుతూ ఉంటుంది. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరుతో కూడా మందను మేపుచుండెను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంట, 17 ఏండ్ల వాడై అతను మందను మేపుచుంటూ ఉన్నాడు. ఇక్కడే బాలురు అని అంటున్నారు. ఇక్కడ 17 సంవత్సరాలు ఉన్న వాడిని బాలురు అంటున్నారు. ఎందుకనంటే ఈ రోజుల్లో 17-18 సంవత్సరాలు ఉంటే యవన బిడ్డలు అంటూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఎలీషియాని ఎవరు ఎక్కిరించారంట, బాలురు అనగా యవన బిడ్డలు. యవన బిడ్డలు ఇక్కడ ఏం చేశారంట, దైవ సేవకుని వెక్కిరించి ఉన్నారు, హేళన చేసి ఉన్నారు. కేవలం ఒక చిన్న హేళన వారి జీవితాన్ని నాశనము చేసింది. ఎందుకో తెలుసా, నీ సేవకుడి నువ్వు ఎక్కిరిస్తూ ఉన్నావేమో, నీ సంఘంలో కానీ, నీ గ్రామంలో కానీ, నీ దేశంలో కానీ నీ సేవకుడి నువ్వు ఎక్కిరించినట్లయితే నీ దేవుని నువ్వు ఎక్కిరించినట్లే. అందుకని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి, నీ యొక్క మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూసుకొనుము. యవనస్తులు గ్రహింపలేని వారిగా ఉంచున్నారు, దేవుణ్ణి వెక్కిరించే వారిగా ఉంచున్నారు. నీ సేవకుని వెక్కిరిస్తే, నీ దేవుని వెక్కిరించినట్లయితే, నీ దైవ సేవకుని వెక్కిరిస్తే, నీ దేవుని వెక్కిరించినట్లే. ఒకసారి ఆలోచన చేయండి, గ్రహించుకొని ప్రియ దేవుని బిడ్డలారా, నీ సేవకుడు వెక్కిరిస్తున్నావు అంటే నీ దేవుని కూడా వెక్కిరిస్తూ ఉన్నట్టే. ఒక పోలీసుని వెక్కిరిస్తే, ఒక పోలీస్ వ్యవస్థని నువ్వు వెక్కిరించినట్లయితే, అయితే నువ్వు టీచర్ని వెక్కిరిస్తే నీ యొక్క చదువుకుంటున్న విద్యను కూడా వెక్కిరిస్తున్నట్లే. అటు రీతిలో మనం దేవుని యొక్క సేవకుని వెక్కిరిస్తే మన దేవుణ్ణి వెక్కిరించినట్లయితే, వెక్కిరిస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డరా, ఈ యొక్క వాక్యం ఇచ్చున్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుడు కనిపించే సేవకుడిని విలువకపోతే కనిపించిన దేవుని ఏ విధంగా విలువ ఇవ్వగలుగుతావు? ఏ విధంగా నువ్వు గౌరవించగలుగుతూ ఉంటున్నావు? దేవుని బిడ్డరా, నీ సేవకుడు గనక నువ్వు గౌరవించట్లేదేమో, నీ సేవకుని గనక నువ్వు ప్రేమించట్లేదేమో, వెక్కిరిస్తున్నావేమో, హేళన చేస్తూ ఉన్నావేమో, అయితే నీకు పోయే కాలం వచ్చింది. నువ్వు నీ యొక్క జీవితం నాశనం చేసుకునే కాలం వచ్చేసింది. అనేక మంది రోజుల్లో చూస్తూ ఉంటున్నాం, వారు త్రాగి యొక్క సేవకుని ఎట్టి విధంగా మాట్లాడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డరా, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు నువ్వు హేళన చేస్తూ ఉన్నావేమో, నీకు పోయే కాలం వచ్చింది. ఒక సేవకునిగా నేను చెప్తూ ఉంటున్నాను, ఎందుకో తెలుసా? 42 మందిని ఎలీషా ఏం చేశాడంటే, శపించినప్పుడు ఆ యొక్క ఆడ ఎలుకబంట్లు వచ్చి వారందరినీ కూడా చీల్చివేసింది. ఎందుకో తెలుసా? కేవలము వారు ఏం పాపం చేశారు, వారు ఏ విధంగా ఈ చీల్చివేశారు తెలుసా? దేవుని యొక్క సేవకుని వెక్కిరించినందుకు 42 మందిని ఎలుకబంట్లు చీల్చివేసి ఉన్నారు. ఏదేమని బిడ్డలారా, నువ్వు బేతేల్లో ఉన్న ప్రజలు సేవకుని వెక్కిరిస్తూ ఉంటున్నారు, అయితే బేతేల్లో ఉన్న యవనస్తులు సేవకుని వెక్కిరిస్తూ ఉంటున్నారు, దిగజారిపోయారు. బేతేలు అనే యొక్క పట్టణము దేవునికి మంచి నిలయముగా ఉంటుంది. ఆ యొక్క పట్టణంలో వారు ఏం చేస్తున్నారంటే దేవుని సేవకుని విక్రయిస్తూ ఉన్నారు. అందుకే ఎలీషా వారిని శపిస్తూ ఉంటూ ఉన్నాడు. బేతేలు ఒక మంచి స్థలముగా ఉంటూ ఉంది, వారు నాశనము చేస్తూ ఉంటూ ఉన్నారు. బేతేలు ప్రజలు సేవకుడు మాట వినేవారుగా ఉండాలి, కానీ బేతేలు ప్రజలు సేవకుని దూషించేవారుగా ఉంటూ ఉన్నాడు. అందుకే సేవకుని విక్రయిస్తూ ఉన్నామంటే నీ దేవుని విక్రయిస్తూ ఉన్నట్లయితే, సేవకుడు విలువ ఇవ్వకపోతే నీ దేవుడికి విలువ ఇవ్వనట్లే, సేవకుడికి నువ్వు లోబడకపోతే నీ దేవుడికి నువ్వు లోబడినట్లయితే. నువ్వు కనుక నీ జీవితము నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నీ జీవితము దేవునికి అర్పించుకోవాలి. ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ ప్రవర్తన ఏ విధంగా కలిగి ఉంటుంది, ఏ విధంగా నువ్వు జీవించగలుగుతూ ఉంటున్నావు, ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బేతేలులో ఉన్న ప్రజలు ఎలీషాని వారు ఏం చేస్తున్నారో తెలుసా? విలువట్ల గౌరవించట్ల ఎక్కిరిస్తూ ఉంటున్నారు. ఎలీషాకి కోపం వచ్చింది. ఎలీషాకి కోపం వచ్చి ఏమంటున్నారో తెలుసా? అయా, నా యొక్క ఆ వారిని 42 మందిని శపించినప్పుడు వారందరినీ కూడా ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిని చీల్చివేసింది. ఎందుకు తెలుసా? నీ యొక్క సేవకుడికి నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? ఈరోజు అనేక మంది సంఘాల్లో ఏ విధంగా ఉంటున్నారంటే, ఎలీషా దగ్గర గెహజీ ఎలా ఉన్నాడో అటు రీతిలో కలిగి ఉంటున్నారు. ఎలీషా దగ్గర గెహజీ దగ్గర ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడో, ఈరోజు పరిచారికులు ఏ విధంగా ఉంటున్నారు తెలుసా? సేవకుడికి ఎంతో వస్తుంది, సేవకుడికి ఎంతగానో అనుభవిస్తూ ఉన్నాడు, మాకేమివ్వట్లేదే. గెహజీ లాంటి మనస్తత్వాలు, గెహజీ లాంటి మనస్సులు కలిగి ఉంచి ఉన్నారు. అయితే గెహజీ ఏం చేశాడు తెలుసా? ఆ రాజు తీసుకొచ్చిన బంగారాన్ని, వజ్రాల వైడూరాల్ని ఆయన ఆశపడి ఉన్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? వాటి నాకు ఏమి కూడా వద్దన్నప్పుడు గెహజీ ఏం ఆశపడ్డాడు తెలుసా? ఆ బంగారాన్ని, ఆ యొక్క ద్రవ్యాన్ని ఆశపడి ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు, పాపం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా గారి దగ్గర బంధువులు వచ్చారు, వారి కొరకు మళ్ళీ తీసుకురమ్మన్నారని చెప్పి ఆ యొక్క బంగారాన్ని అన్నిటిని కూడా తీసుకొని తన ఇంట్లోనే దాచుకుంటున్నాడు. అయితే గెహజీ ఏ యొక్క బంగారాన్ని ఆయన తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడో, యొక్క కుష్ఠరోగాన్ని ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సంఘాల్లో కూడా సేవకుడి దగ్గర ఉంటున్న వారందరూ కూడా గ్యాజీ వల్ల జీవిస్తూ ఉంటున్నారు. ఇక అనేక మందిరాల్లో నేను చూస్తూ ఉంటున్నాం, ఇక సేవకుడి దగ్గర ఉంటూనే, సేవకుడి దగ్గర తిరుగుతూనే వారి పక్కన మాటలు ఏమంటున్నారు తెలుసా? ఆ సేవకుడికి ఏముంది, ఎంతగానో అన్నీ లాభాలే, ఆయనకు అన్నీ కూడా ధనం, ఎంతగానో ధనం వస్తుంది, ఆయన అంటున్న మాకేమీ ఇవ్వట్లేదు,
మాకేమి అనుగ్రహించట్లేదు, మాకేమి కూడా ఇవ్వట్లేదు. గహజీ లాంటి మనస్తత్వాలు వారు కలుగుతున్నారు. ఒక సేవకుడి వెంట ఉండి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. ఒక సేవకుడి వెంట ఉండి ఆయన చేస్తున్న ప్రార్థనను మనం నేర్చుకోవాల్సింది. పోయి ఆ గహజీ వలే ధనం వైపు ఆయన సేవకుడికి ఏమి వస్తున్నాయా, ఏం తింటున్నారా, ఏమేమి వాళ్ళకి ఇస్తూ ఉన్నారో అని చెప్పి ఒక పరిచర్య చేసేవారు గహజీ వలే ఉంటున్నారేమో. ఒకసారి ఈ వాక్యం ద్వారా మీరు ఒకసారి మీరు సరి చేసుకోండి. ప్రి దేవుని బిడ్డలారా, మీ జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయితే బేతేలు ప్రజలు ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా, ఎలీషాని ఇక మాట వినట్లేదు, ఎలీషాని వెక్కిరిస్తూ ఉంచు ఉన్నారు. సేవకుడు అంటే సంఘంలో విలువ లేకుండా ఉంచు ఉన్నామేమో. అయితే సంఘంలో ఉన్న నీవు నీ సేవకుడి వారి కుటుంబంలో వ్యతిరేకంగా వ్యర్థంగా నువ్వేమన్నా మాట్లాడుతూ ఉన్నావేమో. నువ్వేమన్నా నిస్సంగా సేవకుడిని కానీ వారి కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుకుంటున్నావు కానీ, నువ్వు మాట్లాడితే నీకు దీవెన లేవు రావు కానీ శాపాన్ని గురి తెచ్చుకుంటావు. నిస్సంగా సేవకుడిని వారి కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి. వారి కుటుంబం కొరకు నువ్వు ఎంతగానో, వారు మన కొరకు మన కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నారు. కనుక వారి మీదే మనం నిందలు వేస్తే, వారిపైనే మనం అబండాలు వేస్తే, వారిపైనే మనం హేళన చేస్తే దేవుడు ఎంతగానో మనల్ని కూడా శపించబోచున్నాడు. హేళన అనేది ఎంతో ప్రమాదకరమైంది. ఎలీషా అనే దైవజనుడిని హేళన చేస్తూ ఉన్న ఆ 42 మంది కూడా శపించబడి ఉన్నారు. కేవలము వారు ఏమన్నారంట, బోడి తలకాయవాడ అన్నందుకు 42 మందిని శపించబడి ఉన్నారు. నీవు నేను కూడా మన యొక్క సేవకుల్ని కానీ ఎన్నో అనరాని మాట్లాడుతూ ఉన్నాం, తిట్టకూడన తిట్లు తిడుతూ ఉన్నామేమో. ఒకసారి జాగ్రత్త, ప్రీ దేవుని బిడ్డరా, నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావంటే నీకు పోయే కాలం వచ్చినట్లే. నీ సేవకుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు ఎంతగానో కష్టపడుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. దేవా, నా యొక్క సంఘ బిడ్డలు, నా యొక్క గ్రామంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలి, వారందరూ కూడా నశించిపోకూడదని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క సేవకుడు మోకరించి ప్రార్థన చేయని బట్టే నువ్వు ఈరోజు సంతోషంగా ఉంటున్నావు. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు గార్చబట్టే నువ్వు ఆనందంగా జీవించగలుగుతూ ఉన్నావు. అటువంటి సేవకుడిని నువ్వు హేళన చేస్తూ ఉన్నావేమో. బహు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాం. ఎలీషా యొక్క యవన బిడ్డలను శపించి ఉన్నాడు. మీరు కూడా ఆ యొక్క శాపాన్ని గురి అవ్వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే నీ సేవకుని అపహానిస్తే, నీ సేవకుని అవమానిస్తే నీ దేవుణ్ణి కూడా అవమానించినట్లే. నువ్వు బేతేల్లో నీ సేవకుడికి అవమానం జరుగుతుంది. అప్పుడు సేవకుడు వారిని శపించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా నాశనం అయిపోయి ఉన్నారు. దేవుని మందిరంలో నిందలు వేస్తూ ఉన్నావా, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నవారు విమర్శలు ఇస్తూ ఉన్నావా, దేవుని మందిరానికి వెళ్తున్న వారందరూ నువ్వు తిడుతూ ఉన్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, శాపం మన మీదకి రాకమునిపే హేళన ఎంతో ప్రమాదము, మన నేలకు ఎంతో భయంకరము. ఈ దేవుని బిడ్డలారా, నువ్వు కనిపించే నీ సేవకుడి గౌరవించకపోతే కనిపించిన దేవుణ్ణి ఏ విధంగా గౌరవించగలవు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క సేవకుడి మీద జోకులేస్తున్నావేమో, నీ సేవకుడి యొక్క శరీరం మీద జోకులేస్తున్నావేమో, ఆ యొక్క ఆకారం మీద నువ్వు జోకులేస్తున్నావేమో, ఆయన పరిస్థితుల వల్ల నువ్వు ఆయన్ని హేళన చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీ సేవకుడి కుటుంబాన్ని కానీ ఆ యొక్క సేవకుడి మీద కానీ నువ్వు నిందలు కానీ విమర్శలు కానీ జోకులు కానీ వేస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఎలీషా అనే ప్రవర్త నీ యొక్క సేవకుడి యొక్క ఆ 42 మంది విక్రించినప్పుడు దేవుడు వారిని, ఎలీషా శపించినప్పుడు దేవుడు ఆ 42 మందిని ఎలుకబంటలు వచ్చి వారిని నాశనము చేసింది. సేవకుడి వైపు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంచు ఉన్నావు. ఎలీషా వారు బోడివాడా బోడివాడా అని సంబోధించి ఎలీషాని తిట్టినప్పుడు దేవుడు వారిని శిక్షించి ఉన్నాడు. బేతేలనగా యెహోవా ఇల్లు అనే పట్టణంలో, బేతేలనగా యెహోవా నివాసము అనే స్థలంలో వారు సేవకుని ఎక్కిరిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన స్థలంలో, దేవునికి దేవుని అయిన ఇల్లు, దేవునికి నివాసమైన స్థలంలో ఉండి ఆ ప్రజలు, బేతేలు ప్రజలందరూ కూడా ఆ సేవకుని విక్రయిస్తూ ఉంటున్నారు. మనము కూడా మన యొక్క సంఘంలో కానీ, మన గ్రామంలో కానీ, మన ఊర్లో కానీ మనం విక్రయిస్తూ ఉన్నామేమో.
జాగ్రత్త ప్రి దేవుని బిడ్డలారా, నీ సేవకుడు అంటే నీకు విలువ లేకుండా ఉంటే, నీ దేవుడు అంటే నువ్వు విలువ లేకుండా జీవిస్తూ ఉన్నట్లే, నువ్వు దేవునికి లోబడినట్లయితే, దేవుని సేవకుడికి లోబడకుండా, నీ దేవుని మాట వినకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త ప్రియమైన ఉండరా, ఎవడైతే నీ సేవకుడి విలువ లేకుండా మాట్లాడతారో వారు మీ యొక్క శాపాన్ని గురి తెచ్చుకుంటారు. నీ యొక్క దేవుని సేవకుడికి విలువ లేకుండా నువ్వు జీవించినట్లయితే మీరు శాపాన్ని గురి తెచ్చుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా దేవుని యొక్క బిడ్డగా ఉంచున్నాడు, దేవుని యొక్క సేవకుడిగా ఉంచున్నాడు. అటువంటి సేవకుడిని ఆ యొక్క ప్రజలు, బేతేలు ప్రజలు వెకిరించి హేళన చేసి వారు ప్రమాదానికి గురై ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు ఏమైనా సేవకుని వెకిరిస్తూ ఉన్నారేమో, నీ సేవకుని హేళన చేస్తూ ఉన్నారేమో, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డరా, బహుగా మీరు జాగ్రత్త పడు. హేళన ఎంతో భయంకరము. నువ్వు అనుకుండా ఉండొచ్చు, నేను మైకులు పెట్టి నీ సేవకుని అనేక సార్లు నేను దూషించానే, అనేక సార్లు నేను వెక్రించాని, నా కుటుంబానికి ఏం అవ్వలేదు, మాకు ఏం జరగలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఏదో రోజు దానికి పరిహారం నువ్వు కట్టబోచున్నాడు దేవుడు. నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులు మార్చే దేవుడు, నీ యొక్క కుటుంబాన్ని యొక్క దారుణంగా స్థితిలో తీసుకొచ్చే దేవుడుగా ఉంచున్నాడు. నువ్వు హేళన చేస్తే నీ యొక్క ఎవరిని హేళన చేస్తూ ఉన్నావు జాగ్రత్త. నీ సేవకుని హేళన చేస్తే నీ దేవుని హేళన చేసినట్లే. ఒకసారి ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా, మన అంశం హేళన ఎంతో ప్రమాదము. హేళన అంత ప్రమాదమా? యొక్క హేళన ఎంతో భయంకరమైన ప్రమాదం. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కరిస్తూ ఉన్నవారు, నువ్వు హేళన చేస్తూ ఉన్నాడు సాదాసీదమైన మనిషి కాదు, కానీ ఒక సేవకుని నువ్వు ఎక్కిరిస్తే, ఒక దైవజనుడు నువ్వు ఎక్కిరిస్తే, నీ కుటుంబము నాశనము గురైపోతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఈ యొక్క వాక్యము ద్వారా నీ జీవితాలు నీ సేవకుని లోబడి జీవించాలని ఈ యొక్క ఆశపడుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క హేళన ఎంతో ప్రమాదము అనే విషయము ద్వారా యొక్క ఎలీషా దైవజనుడు యొక్క 42 మంది బోడివాడ వికరించిన వెంటనే ఆయనకి కోపం వచ్చి ఆయన శపించబడి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, నీవు నేను కూడా మనము సేవకుడిని కానీ వారి కుటుంబానికి కానీ హేళన చేస్తూ ఉన్నాము. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డరా, ప్రియ దేవుని బిడ్డరా, మనం దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు గొప్ప మేలు, గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో కలగజేయబోచున్నాడు. దేవుని నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం దేవుని యొక్క సేవకుడు, ఆయన కుటుంబాన్ని మనం గౌరవించి ఆయనకు లోబడి జీవించినప్పుడు ఆయన మన కొరకు కన్నీరు కార్చి ఆయనకి ఉన్నవన్నీ కూడా వదులుకొని ఏదో ఒక దేవుడు చూపించిన స్థలానికి వారు వచ్చి మన కోసం, మన కుటుంబం కోసం వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక వారిని మనం ఎక్కిరించడం అంత భావ్యము కాదు. ఎక్కిరించి మన శాపాన్ని మనం గురి తెచ్చుకోవద్దని ఒక సేవకుడిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక సేవకుడు ఒక గ్రామంలో అనేక మంది కూడా నశించిపోవటము సేవకుడికి ఇష్టం ఉండదు. ఆ గ్రామం బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా దీవించబడాలి అని మీ కొరకు వారు ఉపవాసాలుండి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ సేవకుడు వారి కుటుంబాన్ని మనం హేళన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండండి. హేళన ఎంతో ప్రమాదకరం. మనం వింటూ ఉన్న వాక్యము కనుక మన జీవితాలు యొక్క దేవునికి లోబడి ఆయన మార్గంలో నడుచుకుని దేవుని సేవకుడికి మాట విని ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయబోచున్నాడు. అయితే ఒక గ్రామంలో ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చూడటానికి వచ్చాడంట. పెళ్లి కూతురు వారు అంటూ ఉన్నారు, పెళ్లి కొడుకుని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, అయా మీ యొక్క ఏ విధంగా ఉంటారు మీ జీవితంలో అని చెప్పి మీ మంచి చెడు అలవాట్లు చెప్పండి అని చెప్పేసి పెళ్ళి కూతురు వారు పెళ్ళి కొడుకు వారిని అడిగారంట. అడిగితే పెళ్ళి కొడుకు తరపున వారు అంటూ ఉన్నారు, పెళ్ళి కూతురు వారితో చెప్తున్నారు, మా అబ్బాయి చాలా మంచివాడు, మా అబ్బాయి ఎంతగానో మంచి అర్హత ఉన్నవాడు, ఏ అలవాట్లు లేవు, మంచిగా చదువుకుంటాడని చెప్పారంట. అయితే చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయంటే, ఏ అలవాట్లు లేవండి, ఏదో అప్పుడప్పుడు ఒక ఆకు ఒక్క వేసుకుంటాడు అన్నాడంట. ఎందుకండి ఆకు ఒక్క వేసుకుంటారని పెళ్లి కుదిరి వారంటే, ఏం లేదండి సిగరెట్ తాగినప్పుడే ఆకు ఒక్క వేసుకుంటారన్నాడంట.
సిగరెట్ కూడా తాగుతాడా మీ వాడు అన్నట్టే? సిగరెట్టే కాదండి, ఎప్పుడన్నా ముందు తాగినప్పుడే సిగరెట్ తాగుతాడన్నంట. ముందు కూడా తాగుతాడా అంటే ఏం లేదండి, ఎప్పుడన్నా సినిమాలకి షికారులకి బయటకి తిరిగినప్పుడు వారు ఆ విధంగా చేస్తారన్న. అలాగే ఆ మాట చెప్పినవంటే పెళ్ళికూతురు వారు ఉంటారా పరిగెడతారా? పరిగెట్టేశారంట. ఎందుకనంటే దేవుని సన్నిధిలో కూడా మనము దేవుడు అడుగుతూ ఉన్నాడంట, అయ్యా మనం పెళ్ళి కూతురులాగా ఉన్నాం, ఆయన పెళ్ళి కొడుకులాగా ఉంటున్నాడు. అయితే మనం అడుగుతూ ఉంటున్నాం, మనము దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు ఏమన్నా తెలుసా, అయ్యా మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటే మానవులుగా మనందరం అంటున్నాం అంట, అయ్యా మాకు ఏ అలవాట్లు లేవు, అప్పుడప్పుడు ఏదో అలా, అప్పుడప్పుడు ఏదో ఆ విధంగా, అప్పుడప్పుడు ఏదో ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు చెప్పిన రీతిలో ఆ సాకులన్నీ మనం చెప్తున్నాంట. అప్పుడు దేవుడు మన పైపు వస్తాడా వెళ్ళిపోతాడా? పరిగెడతాడు. కనుక దేవుడు మన దగ్గరికి రావాలి, దేవుడు మనల్ని గురించి సంతోషించాలంటే మన జీవితాలు సరి చేసుకొని ఆయన వైపు మనం నిలుచుకున్నప్పుడు, మన పాపములు ఒప్పుకొని దేవుని బిడ్డగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించి మనల్ని బట్టి ఆనందించబోచున్నాడు. కనుక నీవు నేను మన కుటుంబాలు మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలో చేరాలని మనందరం కూడా ప్రార్థన చేసుకొని గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బిడ్డలుగా ప్రేమిస్తున్నావు తండ్రి దేవానికి, ఇంతవరకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, హేళన అంత ప్రమాదమా? ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నిజమే ప్రభా, ఎలీషా అని బోడివాడా బోడివాడా అని పలికిన వారిని ప్రభా ఎలీషా శపించిన వెంటనే 42 యొక్క మందిని చీల్చి వేసింది ప్రభా. మా జీవితాల్లో కూడా నీ సేవకుని హేళన చేస్తూ ఉన్నామేమో, మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మేము అనరాని మాటలు మీ సేవకుని అంచు ఉన్నామేమో, దైవజనుని మేము దూషిస్తూ ఉన్నామేమో, దేవా అటువంటి వాటిగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. నీ బిడ్డలుగా నీ పాత్రలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పాపం మీరు క్షమించండి దేవా. నీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలుగా మమ్మల్ని కనికరించి ఆశీర్వదించండి దేవా. ఇంకా నీ రాజ్యంలో మేము ఉండుటకు మా పొరపాట్లు మీరు మమ్మల్ని క్షమించండి. నీ బిడ్డగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క సేవకుడికి లోబడి ఆయన మాటలు విని ఆయన గౌరవించి నీ యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకుని సంపూర్ణ రక్షణ మా జీవితాల్లో పొందుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు ఎంతగానో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంచున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఫోన్ చేసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మాకు యవనకస్తులు మీ కొరకు సిద్ధంగా ఉంచున్నారు. దేవుడి యొక్క మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎటు తోచకాలోన నే కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు.